అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు. ఇవాళ కాసేపు ఏంటంటే, ఏం చూపిస్తుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి బెండకాయలు, పప్పు, పల్లీలు, పెసరపప్పు, కందిపప్పు, పల్లీలు, మిరపకాయలు. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని హ్యాపీగా టేస్టీగా వండుకొని తినడం. అంటే ఇంగ్రీడియంట్స్ ఏం లేకున్నా కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మంచి రుచికరమైన వంట అన్నమాట. ఏంటి అంటే, చెప్పాను కదా మా కొరుట్ల పప్పు అని, పల్చడి పప్పు. దానికి కావాల్సింది ఏంటంటే పెసరపప్పు ఒక చిన్న టీ గ్లాసు, ఇదేంటంటే సింగిల్ టీ గ్లాస్ పెసరపప్పు, కందిపప్పు వచ్చేసి రెండు గ్లాసులు, అంటే రెండు కందిపప్పు ఒకటి పెసరపప్పు అన్నమాట. సో ఇది పల్చడి పప్పు అంటాం మేము కొరుట్లలో. ఇది పల్చడి పప్పుకి. పల్చడి పప్పు కావాల్సింది ఏంటంటే ఓన్లీ రెండు పప్పులు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, కొంచెం అక్కలు ముక్కలు దంచి పక్కన పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర ఆకు వచ్చేసి ఇంతే. ఇది పల్చడి పప్పు ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇలా వంట చేయడానికి ఏం లేవు ఏం లేవు అనుకుంటే, సరే బెండకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి దీంతో ఇంతవరకు నేను ఎక్స్పెరిమెంట్ చేయంటే బయట రెస్టారెంట్లో దాంట్లో దీంట్లో తింటాం కదా పీనట్ బెండకాయ ఫ్రై అని. సో అది వాళ్ళ ఇంట్లో చేద్దామని పీనట్స్ ఉన్నాయి, బెండకాయలు, ఇది ఒక కిలో తీసుకున్న బెండకాయలు. దీంట్లో ఏంటంటే పచ్చిమిరపకాయలు వేయట్లేను, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయి. మా వారికి ఏంటంటే డ్రై మిరపకాయలు అయితేనే ఇష్టం అన్నమాట. ఎండుమిరపకాయలు దీంట్లో కూడా కావాల్సింది ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర ఆకు, మిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సింది, ఆవాలు, జీలకర్ర, అంతే అండి. పసుపు. ఈ ఇంగ్రీడియంట్స్తోని అంటే ఉన్న వాటితోనే హ్యాపీగా టెన్షన్ లేకుండా చేసుకొని తినడం అన్నమాట. సో ఇది ఇవాళటిదండి, చూడండి. ఏంటంటే వీడియో తీసేది నేనే, ప్రిపేర్ చేశారు నేనే అనమాట, పిల్లలు ఎవరు లేరు. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా ప్లీజ్ క్లమ్జీ ఉన్నా ఏమనుకోకండి, చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది కుక్కర్ అండి. ఓకే అండి, పెసరపప్పు, కందిపప్పు కొంచెం కడిగి ఇలా కుక్కర్లో వేసేసుకున్నాను అన్నమాట. జస్ట్ ఇంత వాటర్ పోసుకోవాలి, లేకపోతే ఏంటంటే మళ్ళీ బుస 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 పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో దీంట్లో వేయాల్సింది కొంచెం జీలకర్ర. ఇంతే అండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక 3 విజిల్స్ మెత్త ఉడికే వరకు విజిల్స్కి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే బెండకాయ ఫ్రై అని చెప్పాను కదా, పీనట్ ఫ్రై, దీనికోసం స్టవ్ వెలిగించుకొని ముక్కులు పెట్టుకుందాం. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, నేను 1 కేజీ బెండకాయలకి 1 కప్పు పీనట్స్ తీసుకున్నాను అండి. అంటే మీ ఇష్టమైనంత క్వాంటిటీ తీసుకోవచ్చు. సో ఇది సరిపోతుంది అనుకుంటున్నా. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. దీంట్లో ఫస్ట్ పీనట్స్ వేసుకుందాము. చిటపట చిటపట వేగుతున్నాయి పల్లీలు, ఇవి తొందర వేగిపోతాయండి పల్లీలు కదా. సో గోల్డ్ కలర్, గోల్డిష్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి. ఇది ఆ చూసారు మొత్తం పగలడం కూడా స్టార్ట్ అయింది పల్లీలు. అది చాలా టైం తీసుకుంటుందండి, ఎందుకంటే బెండకాయ ఏంటి గమ్మి గమ్మి ఉంటుంది కదా. సో బెండకాయ ఏంటంటే ముఖల నొప్పులకు చాలా మంచిదండి, మన గమ్ తీసుకోకుండా వండుకుంటే. ఆ గమ్ జిగురు ఉంటుంది కదా, మన ముఖాలలో జిగురు ఫామ్ చేస్తుందంట బెండకాయ ఎక్కువ తింటే. అది గమ్ తీసేయకుండా మనం ఏంటంటే మజ్జిగలో కలిపి, దాంట్లో కలిపి, దీంట్లో కలిపి గమ్ అంతా తీసేసి మంచి డ్రై ఫ్రై చేస్తాం. ఇవాళ ఏంటంటే నేను దీని గమ్ అసలు ఏం తీయట్లేదు, డైరెక్ట్ డీప్ ఫ్రై. ఎందుకంటే
కొంచెం కడిగేసి తూర్ చేసిన అన్నమాట బెండకాయల్ని కడిగి తుడిచి కోసి పెట్టిన అన్నమాట ఇదేంటంటే హెవీ ఆయిలీ ఫుడ్ అయితదన్నమాట కర్రీ సో ఎక్కువ ఎప్పుడు చేయలేదు సో ఇదండి పల్లీలు వేగిపోయినాయి తీసేస్తున్నా పల్లీలు బెల్లం చాలా బాగుంటుందండి కాంబినేషన్ పుట్నాలు బెల్లం పల్లీలు బెల్లం సో ఓయిల ఇప్పుడు టాస్క్ స్టార్ట్ ఈ బెండకాయలు చాలా టైం తీసుకుంటాయి ఇట్లాంటి కర్రీస్ చేయడానికి ఎంత కష్టపడతామో తినడానికి అంత ఇష్టపడతామండి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా ఈ కర్రీస్కి మామూలుగా బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై అంటే టక్కన ఇక్కడ చేసేసుకొని బయటకు వెళ్ళి వేరే పనులు చేసుకోవచ్చు ఇదేంటంటే ఈ కర్రీతోనే కూర్చోవాలి మనం అయిపోయే వరకు సో ఇట్లా డీప్ ఫ్రై చాలా టైం తీసుకుంటుంది సో పప్పు ఉడికిపోయిందండి చూసిందా ఎంత మంచి ఉడికింది 3 విజిల్స్ అంతే రెండు ఉడకాలి కదండి పప్పు పెసరపప్పు లేకపోతే పలుకు పలుకు రాకపోతే మంచి అనిపించదు చెప్పాను అదే పసరపప్పు అని సో అందుకని దీన్ని ఏంటంటే ఫస్ట్ కవ్వంతోనే రుద్దుకుందాం రుద్దుకున్నాక మన పలుచగా ఎంత మనకి పలుచగా కావాలో అన్నీ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇదండి కవ్వంతో పట్టిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర ఆకు నా టేస్ట్కి తగ్గ ఉప్పు అండి మనకి ఎంత తెలుస్తుంది మనకు ఒకటి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసిన సాల్ట్ 2½ ఎందుకంటే ఇలా కారం వేయట్లేదు కదా ఉప్పే ఉంటుంది మొత్తం ఒక 2½ నేను సాల్ట్ వేసిన ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి అంతే అండి ఇది మంచిగా ఒక పొంగు పొంగి ఉడుకుతుంది ఒక 5 మినిట్స్లో ఉడికినాక దీంట్లో మనం పోపు వేసుకోవాలి చెప్పాను కదా ఇంత టైం తీసుకుంటుంది చాలా టైం తీసుకుంటుంది ఇంకోండి పప్పు ఎట్ టైం మూడు చేసుకున్నాను బెండకాయ వేపుడు ఉప్పు అండ్ రైస్ ఇట్లా ఉడకాలండి ఉడికింది పప్పు పొంగొస్తుంది చూసిందా సో ఇది రెడీ కుక్ అయిపోయిందండి పప్పు ఇప్పుడు దీన్ని మనం పోపేసుకుందాం గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ కొంచెం పోపేసుకోవడానికి సరిపడా ఆయిల్ ఈ నూనె వేడైన తర్వాత వేడి చేద్దాం ఇప్పుడు దీంట్లో ఆవాలు ఆవాలు ఎక్కువ ఉంటే కొంతమందికి ఇష్టం అండి నాకు ఆవాలు ఎక్కువ ఉంటే నేను ఇష్టం పోపులో అండ్ జీలకర్ర పప్పులో ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట అది కొంచెం వేయించి చిటపట సౌండ్ వస్తుంది కదా దీంట్లోనే కొంచెం ఎల్లిగడ్డ మనం కొంచెం కొట్టి తీసుకొని దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ అది
కాస్త కరివేపాకు పసుపు ఏంటంటే పోపులో వేస్తే పోపు మారుతుంది కనుక పప్పులోనే ఇద్దాం పప్పు వేడి ఉంది కదా అది అయ్యేలోపు దీన్ని కొంచెం సో ఇది అయిపోయిందండి పోపు ఇప్పుడు దీన్ని పప్పులో కలిపేయడం అంతే సో ఈ పోపుని దీంట్లో కలిపేయాలి పోపు అంతా ఇలా కలపాలి మంచిగా పసుపు కలిసిపోయింది పోపు కూడా కలిసిపోయింది దీన్ని ఏంటంటే చప్పడ ఉప్పు అని కూడా అంటారు పల్చడ ఉప్పు చప్పడ ఉప్పు ఇది మ్యాంగో పికిల్ సీజన్ కదా మ్యాంగో పికిల్ కూడా కాంబినేషన్ బాగుంటుంది పప్పు సో పోపు వేసిన తర్వాత పప్పు రెడీ అండి అమ్మి అమ్మి చప్పడ ఉప్పు లేకపోతే పల్చడ ఉప్పు చిట్కా కూడా ఉందండి నైట్ పడుకునేటప్పుడు రెండు బెండకాయలు వాటర్లో నానబెట్టి పడుకోవాలటండి సో మార్నింగ్ లేచిన తర్వాత నీళ్ళు తాగితే బోన్లు గమ్ క్వాంటిటీ పెరుగుతుందంట నడుము నొప్పి ఉన్న వాళ్ళు మోకాల నొప్పి ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ బెండకాయ ఫ్రైని ఎక్కువ తీసుకోవాలన్నమాట మన మోకాలలో జిగురు అరిగితేనే మోకాల నొప్పులు వస్తాయంట ఆ జిగురు అరగకుండా చూసుకోవడానికి బెండకాయ హెల్ప్ చేస్తుందటండి సో ఎక్కువ క్వాంటిటీ బెండకాయ గమ్ తీసేయకుండా తినాలన్నమాట సో అయిపోయిందండి ఇది లాస్ట్ వాయ్ అన్నమాట గోలు వేయడం చెప్పాను కదా ఫుల్ టైం తీసుకుంటుందని సో ఇవి గోలు ఇచ్చిన దీన్ని ఏం లేదు ఇంకా పోపు వేసుకోవడమే మిరపకాయలు ఉప్పు అయిపోయింది తీసేస్తున్నా లాస్ట్ వాయి నియర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది ఇవి ఓన్లీ గొరియడానికి ఇప్పుడు ఏంటంటే ఇదే ప్యాన్లో ఆయిల్ అంతా పట్టదు మనకు ఆల్రెడీ కింద ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ తీసేసుకొని దీంట్లో పోపేసుకుందాం సో ఈ మాత్రం ఆయిల్ ఉంచిన అనమాట దీంట్లో ఈ మాత్రం ఆయిల్లో ఆల్రెడీ ఆయిల్ వేలు ఉంది కాబట్టి మనం పోపేసుకుందాం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఎర్రగా గొలిస్తుంటే ఏంటంటే మన చల్ల మిరపకాయలాగా వస్తుంది అన్నమాట టేస్ట్ ఇది కూడా పడేయకుండా తినవచ్చు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి ఘాటు మిరపకాయలు ఇందులో కొంచెం కొత్తిమీర ఆకు కరివేపాకు ఘాటు వస్తుంది మిరపకాయలు ఇందులో కొంచెం పసుపు లాస్ట్ చేయాల్సింది ఒక్కటి ఏంటంటే ఉప్పు ఎన్ని వేసినా ఉప్పు వేస్తేనే ఆ టేస్ట్ అన్నమాట ఒక్క స్పూను ఈ ఫ్రై కాబట్టి ఎక్కువేం పట్టదు అనుకుంటున్నాను ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి సో అయిపోయిందండి పోపు కూడా దీంట్లో ఇది
పల్లీలు బెండకాయ వేసేసాం అన్నమాట దీంట్లో వేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం దీన్ని సో అయిపోయిందండి దీన్ని ఏంటంటే మన ముక్కుడు ఇది ఉంది కదా ఈ చెయ్యి ముక్కుడిది పట్టుకొని మనం ఎగరేస్తాం కదా అట్లా ఎగరేస్తే ఏంటంటే మొత్తం కలుస్తుంది అన్నమాట ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి అది చూపించరాదు అందుకని చెప్తున్నాను సో మొత్తం కలిసిపోయింది ఒక్కసారి కొంచెం హైట్లో మీద పెట్టేసుకొని అయిపోయిందండి ఉప్పుకాయ చూసినా మంచి గల్ 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 సౌండ్ వస్తుంది తింటే కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ సో ఇదండి ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మంచి టేస్టీ కర్రీ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కామెంట్స్ పెట్టండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను మా అత్తమ్మతో కాసేపు థ్యాంక్ యూ ఓకే అండి ఈ టూ కర్రీస్ ఎలా అనిపించినాయో కలర్ టేస్ట్ రంగు రుచి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను మా అత్తమ్మతో కాసేపు థ్యాంక్ యూ